हाय फ्रेंड्स एपिसोड मात्रम चाला कूल गा कांट्रोवर्सीस लेकुंडा एंड अयिपोयिंदनि मात्रम क्लियर गा चेप्पुकोवच्चु। काकपोते एमंदंटे ओके ओक चिन्न कांट्रोवर्सी मन चिंटू बंटू हरियाणा अविनाश वाळ्ळिद्दरि मध्यलो जरिगिनटुवंटि ओक चिन्न डिस्टर्बेंसेस तप्पक मिंचि मिगता अंता कूडा चाला वरकु कूल गा एल्लिपोयिंदि। काकपोते एमंदंटे एपिसोड एंडिंग लो इच्चिनटुवंटि प्रोमो मात्रम हाईलाइट आफ् द एपिसोड अनि चेप्पुकोवच्चु। एंदुकंटे टुमारो वच्चेसी हाउस मेट्स वाला पेरेंट्स इंट्लोकी एंटर अवुतारन्नमाट। सो दानिलो भागंगा प्रोमोलो चूस्ते हारिका मदर पंडु अनि चेप्पि एंटर अवुतुंदी। अखिल मदर वच्चेसी अखिल एडुस्तू दग्गरिकि वस्तुंटे डोंट क्राई अनि चेप्पि अखिल मदर एंटर अवुतुंदी। तर्वात अभिजित मदर अंदरू कूडा इंतगानो एदुरु चूस्तुन्नटुवंटि ई हिट पेर तनु नव्वुतू वच्चे विधानं चूస్తుంటే మాత్రం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట। ఎందుకంటే ఇంత ముందు ప్రీవియస్ వీక్స్ లో తను అభిజిత్ రాసిన లెటర్ లో మాత్రమే కొన్ని ఎమోషనల్ హార్ట్ టచింగ్ స్టేట్మెంట్స్ నాకు కూడా చాలా బాగా నచ్చాయి। ఎందుకంటే చిన్నప్పుడు నిన్ను స్కూల్లో వదిలిపెట్టేటప్పుడు నీ చేయి పట్టుకొని నేను తీసుకెళ్లి వదిలిన విధానం అనేది చాలా స్వీట్ మెమరీస్। తర్వాత నువ్వు పెద్దయ్యాక నీ చేయి పట్టుకొని రోడ్ క్రాస్ చేయాలని ఉంది అని చెప్పినటువంటి స్టేట్మెంట్స్ చాలా హార్ట్ టచింగ్ అనిపించాయి। ఈవెన్ ఎవ్రీ మదర్ అండ్ సన్ ఫీల్ అయ్యేటువంటి హార్ట్ టచింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట। సో ఈ హిట్ పేర్ ఎలా ఎంజాయ్ చేస్తారు ఎలా మాట్లాడుకుంటారు అనేది మాత్రము ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్ అనిపి క్లియర్గా నేనైతే ఫీల్ అవుతున్నాను। పోతే కనుక ఈరోజు జరిగినటువంటి క్యాప్టెన్సీ టాస్క్లో హిట్ పేర్ అభిజిత్ హారిక అఖిల్ ముగ్గురు కూడా క్యాప్టెన్సీ టాస్క్లో ఉన్నారు। ఈ అభిజిత్ హారిక హిట్ పేర్ చూసినప్పుడు నాకు ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లో జరిగినటువంటి రోబో వర్సెస్ హ్యూమన్ టాస్క్ నాకు సడన్గా గుర్తొచ్చింది। సో అక్కడ కూడా అభిజిత్ హైలైట్ అయినటువంటి ఇంటెలెక్చువాలిటీ మహానాయకుడు అని చెప్పి ఇచ్చిన అవార్డు అనేది నాకు సడన్గా గుర్తొచ్చింది। సో దానిలో భాగంగా ఈ హిట్ పేర్ అక్కడ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా రేసులో ఉన్నప్పుడు హౌస్ మేట్స్ అందరూ కూడా గంగవ్వకు మద్దతు ఇచ్చి గంగవ్వను క్యాప్టెన్ చేశారనమాట। సో చూడాలి ఈసారన్నా ఈ హిట్ పేర్లో ఏదర్ అభిజిత్ అన్నా లేదంటే హారిక అన్నా క్యాప్టెన్సీ అవుతారా అనేది ఈగర్లీ వెయిటింగ్ అనమాట। సో చూద్దాం, ఎందుకంటే రేపన్నా ఉండొచ్చు లేదంటే ఎల్లుండన్నా ఉండొచ్చు ఈ క్యాప్టెన్సీ టాస్క్। ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ who will become captain this time అనేది. పోతే కనుక ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి బిగ్ బాస్ హౌస్ వచ్చేసి కమాండో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా మారిపోయేసి అందరికీ కూడా కొద్దిగా ట్రైనింగ్స్ అనేది స్టార్ట్ చేశారనమాట। చూస్తుంటే ఈరోజు రేపు కంప్లీట్గా ఇదే ప్రోగ్రాము వితౌట్ కాంట్రవర్సీస్ లేకుండా, ఎందుకంటే రేపు పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఏ కాంట్రవర్సీస్ ఉండకపోవచ్చు। పోతే దానిలో భాగంగానే బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ట్రైనింగ్స్ కొన్ని సౌండ్స్ అనౌన్స్ చేశారనమాట। ఒకటి వచ్చేసి ట్రంపెట్ సౌండ్ అని చెప్పి ఇచ్చినప్పుడు వెంటనే హౌస్ మేట్స్ అందరూ కూడా మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ హౌస్ మొత్తం 3 రౌండ్లు వేసుకొని తర్వాత ఎక్సర్సైజ్లు చేయాలి। తర్వాత వచ్చేసి గన్ షాట్ రౌండ్ అని చెప్పినప్పుడు అందరూ కూడా దాంకొని ఒకరినొకరు గన్ షాట్స్ షూట్ చేసేటప్పుడు దాంకోవాల్సింది వస్తుందన్నమాట। తర్వాత వచ్చేసి డ్రమ్ రోల్ సౌండ్ అని పెట్టారు। ఆ డ్రమ్ రోల్ సౌండ్ వచ్చినప్పుడు ప్లాంక్ వాక్ చేయాల్సింది వస్తుందన్నమాట। తర్వాత వచ్చేసి ఫాస్ట్ మోషను స్లో మోషను తర్వాత వచ్చేసి పవర్ సేవ్ ఆప్షన్స్ తర్వాత వచ్చేసి రిలీజ్ ఆప్షన్స్ ఇలాంటి కొన్ని కొన్ని ఆప్షన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి అనుగుణంగా మీరందరూ కూడా ప్రవర్తించాలి। బిగ్ బాస్ సమయానుగుణంగా వాటిని అనౌన్స్ చేస్తాడు, వాటికి అనుగుణంగా మీరు ప్రవర్తించాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। దానికి తోడు ఏంటంటే బజర్స్ అనేది గార్డెన్ ఏరియాలో పెట్టడం జరిగింది అనమాట। బజర్ బటన్ బజర్ సౌండ్ వచ్చినప్పుడు ఎవరైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ బజర్ కొడతారో వాళ్ళు ఒక ఛాలెంజ్ టాస్క్ను పర్ఫామ్ చేసి క్యాప్టెన్సీదారులుగా సెలెక్ట్ అవుతారు। సో ఇది ఓవరాల్గా వాళ్ళు డిజైన్ చేసినటువంటి టాస్క్। సో దానిలో భాగంగానే మన రూల్స్ ప్రకారం చూస్తే వాళ్ళు ప్రవర్తించే తీరులో మార్చ్ ఫాస్ట్ చేసేటప్పుడు కానీ తర్వాత వచ్చేసి ప్లాంక్ వాక్ చేసేటప్పుడు కానీ అందరూ కూడా చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యారు। సో అక్కడ హైలైట్ ఏంటంటే స్మాల్ స్మాల్ డైనమిక్స్. అభిజిత్ మాత్రం టాస్కులను అర్థం చేసుకునే విధానంలో మాత్రము తన పంతానే వేరు అనేది ఇంకొకసారి అయితే నాకు కనబడింది। ఎందుకంటే అందరూ కూడా డ్రమ్ రోల్ సౌండ్ వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి అందరూ పరిగెత్తుకుంటూ పోతుంటే కనుక తను వచ్చేసి ప్లాంక్ వాక్ చేయాలి అని చెప్పేసి పడుకొని నడిచే విధానాన్ని అందరూ అభిజిత్ని చూసి మళ్ళీ ఫాలో కావడం అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది। అంటే గేమ్లో ఇచ్చేటువంటి టాస్క్ని ఎంత సీరియస్గా ఎంత క్లీన్గా అభిజిత్ అర్థం చేసుకుంటాడు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట। తర్వాత కూడా మధ్యలో పవర్ సేవ్ అని చెప్పినప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలని అర్థం కానప్పుడు రిలాక్స్ కావాలి ఫ్రీజ్ అయిపోవాలి అని చెప్పేసి అభిజిత్ చేసిన విధానాన్ని అందరూ ఫాలో కావడం అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది। ఇవన్నీ కూడా స్మాల్ స్మాల్ డైనమిక్స్ టాస్కులను హౌస్ మేట్స్ ఎంత క్లీన్గా అర్థం చేసుకుంటారు అనేది బీయింగ్ ఏ ఆడియంట్ మనం కూడా చూడాల్సింది వస్తుందన్నమాట। సో తర్వాత వచ్చేసి ఈ టాస్క్ లో భాగంగా మన గన్ షాట్ రౌండ్ వచ్చినప్పుడు మన అవినాష్ డోర్ దగ్గర డోర్ క్లోజ్ చేసి దాని వెనకాల దాంకొని ఎదురుగున్నాడు అనమాట. సో అక్కడ అభిజిత్ వచ్చేసి బాబు నువ్వు డోర్ క్లోజ్ చేసి దాని వెనకాల ఉండు, అంతేగాని దాన్ని ఓపెన్ చేసి నువ్వు దాని వెనకాలనే ఉంటే కనుక పరిగెత్తే దానికి ఈజీగా ఉంటుంది, అది కరెక్ట్ కాదు, నువ్వు కదులుతానే ఉన్నావు నువ్వు అని చెప్పి అభిజిత్ రైస్ చేసే పాయింట్కు అక్కడ హర్యానా కనెక్ట్ అయిపోయేసి నువ్వు కదులుతానే ఉన్నావు నేను ముందుకు వెళ్ళిపోతా అని చెప్పేసి బయటికి వెళ్ళేసి తను దాంకోవడం జరిగింది. హర్యానా వన్స్ బయటికి వెళ్తానే అవినాష్ మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు, తర్వాత అభిజిత్ బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత దానిలో భాగంగానే హర్యానా పాయింట్ రేస్ చేసిన పాయింట్ ఏంటంటే నువ్వు చేయడం వల్లనే, నువ్వు చేసింది నాకు నచ్చింది కాబట్టి నువ్వు కదిలినావు, బయటకు వచ్చి దాంకోవచ్చు, నాకు నచ్చింది కాబట్టి నేను ఫాలో అయ్యాను అని చెప్పి ఒక చిన్న పాయింట్ రేస్ చేసింది. దాంతో అవినాష్ కోపం వచ్చి నన్నెందుకు నువ్వు బ్లేమ్ చేస్తున్నావు, నాకంటే సెన్స్ లేదు, మీకు కూడా లేదా అని చెప్పి పాయింట్ రేస్ చేస్తే అక్కడ అభిజిత్ మాత్రం క్లియర్గా బాబు నీకు సెన్స్ ఉందా లేదా అనేది నీ వరకు నువ్వు చెప్పుకో, పక్కనోళ్ళకు సెన్స్ ఉందా లేదా అనేది అనవసరమైన మాటలు నువ్వు మాట్లాడద్దు అని చెప్పి ఇచ్చిన పంచుకు నాకైతే ఔరా అనిపించింది. ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందేంద్రా బాబు ఈ అభిజిత్కి అని చెప్పేసి. సో అది ఒక చిన్న డిస్టర్బెన్స్ అనమాట. తర్వాత పోతే కనుక ఈ చింటూ బంటు మాత్రము బజర్ కొట్టాలా అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా బజర్ చుట్టే తిరుగుతారనమాట, ఎక్కడికి పోకుండా. కాకపోతే ఏంటంటే ప్రతిసారి కూడా బజర్ కొట్టినప్పుడు వేరే వాళ్ళు వచ్చి బజర్ కొట్టడం, ఫైనల్గా ఈ చింటూ బంటుకు ఎటువంటి ఆప్షన్ కూడా రాలేకుండా పోయింది. పోతే బజర్ ఆప్షన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ బజర్ కొడతానే లక్కీగా మన సోహెల్ వచ్చేసి కరెక్ట్గా డోర్కి ఎదురుగానే ఉన్నాడనమాట. అభిజిత్ వచ్చేసి వెనకాల హర్యానా ఉంది, మన సోహెల్ వెనకాల హర్యానా వెనకాల అభిజిత్ ఉన్నాడు. పరిగెత్తడంలో సోహెల్కు కొద్ది వరకు ఫేవర్గా ఉందన్నమాట. అయినా కూడా అభిజిత్ పరిగెత్తే విధానం చూస్తుంటే మాత్రం నాకైతే అవురా ఏం పరిగెత్తున్నాడు రా బాబు, ఈసారి ఫిజికల్ టాస్క్లో మాత్రం తుక్కు రేపేట్గానే ఉన్నాడు అనిపించింది నాకు. సో అక్కడ వచ్చేసి కొద్దిపాటి మిస్ ఛాన్స్లో సోహెల్ ఫస్ట్ బజర్ కొట్టేశాడు. సో దానిలో భాగంగా ఛాలెంజ్ టాస్క్ వచ్చేసి అక్కడ ఈజీ ఉన్నాయి, కొద్దిగా చాలా డిఫికల్టీ కూడా ఉన్నాయి. మన సోహెల్ వచ్చేసి మెహబూబ్ను గుర్తు తెచ్చుకొని ఇలాంటి టఫెస్ట్ ఛాలెంజ్లు చేస్తేనే నాకు కిక్ వస్తుంది అని చెప్పేసి ఆ వెయిట్స్ వచ్చే స్విమ్మింగ్ పూల్లో అటుపక్క నుంచి ఇటుపక్క వేసే వెయిట్స్ వచ్చే ఛాలెంజింగ్ టాస్క్ని తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే అది చాలా డిఫికల్ట్ టాస్క్, అది చాలా చాలా వరకు కష్టం అది. సో దానిలో భాగంగానే అది కంప్లీట్ చేయలేకపోయాడు అనమాట. సో దాని ప్రకారం వచ్చేసి సోహెల్ వచ్చేసి క్యాప్టెన్సీ రేసులో నుంచి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ సందర్భంలో అభిజిత్ సోహెల్ని ఎంకరేజ్ చేసిన విధానం కావచ్చు, హారిక ఎంకరేజ్ చేసిన విధానం కావచ్చు, చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎస్పెషలీ ఎందుకంటే సోహెల్ హారికాకు మధ్య నామినేషన్స్ల టైంలో చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సో దాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి మెహబూబ్ ఈ టాస్క్ను చూస్తుంటాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, నువ్వు 100% ఎఫర్ట్ పెట్టావు అని చెప్పి ఎంకరేజ్ చేసిన విధానానికి ఈవెన్ సోహెల్ కూడా దాన్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేసి చాలా బాగా మాట్లాడింది అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ కావడం అనేది మాత్రము చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఈరోజు ఎపిసోడ్లో. సో తర్వాత వచ్చేసి సెకండ్ బజర్ మాత్రము అఖిల్కు చాలా ఫేవర్ అయిపోయింది. కరెక్ట్గా డోర్కి ఎదురుగానే ఉన్నాడు అనమాట. సెకండ్ బజర్ కొట్టేటప్పటికి సర్రని వెళ్ళిపోయేసి బజర్ కొట్టడం జరిగింది. ఎక్కడో లోపల ఉన్నటువంటి అభిజిత్ మాత్రము సెకండ్ వచ్చేసి అఖిల్ వెనకాల నిలబడినాడు అనమాట. సో దాని ప్రకారం చూసినా కూడా అఖిల్ వచ్చేసి కొద్దిగా ఈ సోహెల్ లాగా కాకుండా టాస్కుల్లో ఏది ఈజీగా ఉంది అని చెప్పేసి ఒక పోల్కు హక్ చేసుకొని కాళ్ళు చేతులు తగలకుండా కింద ఉండాల్సినటువంటి టాస్క్ తీసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి క్యాప్టెన్సీ రేస్లో నిలబడడం జరిగింది. పోతే థర్డ్ బజర్ వచ్చేసి మాత్రము వెరీ ఇంట్రెస్టింగ్గా అభిజిత్ వెనకలున్నా కూడా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసి బజర్ కొట్టడం జరిగింది. సో అభిజిత్ కూడా టాస్క్లో ఈజీగా ఉన్నటువంటి ఏంటంటే మంకీ బార్ టాస్క్ తీసుకునేసి ఒక 10 minutes తల కిందులుగా నిలబడాలన్నమాట. సో పోస్చర్ మాత్రం కంఫర్ట్గా తెలివిగా పోస్చర్ పెట్టుకోవడం వల్ల అది చాలా ఈజీగా దాన్ని టాస్క్ను కంప్లీట్ చేయగలిగినాడు అనమాట. సో ఆ తర్వాత అభిజిత్ వేసినటువంటి పంచ్ మాత్రము చాలా నవ్వి చచ్చాను నేనైతే. ఏంటంటే బాబు మీరు ఫిజికల్ టాస్కులు నేను ఆడడం లేదని చెప్పి ఒకటేమైనా నామినేట్ చేసి వస్తున్నారు, ఈసారైనా నేను పెట్టిన 100% మీరు మనసులో పెట్టుకోండి, నన్ను నామినేట్ చేయకంటారా నాయన, 10 వారాల నుంచి నామినేషన్లో కూర్చొనే ఉన్నా నేను అని చెప్పి చెప్పిన విధానానికి నాకైతే హైలైట్ అనిపించింది నాకు. దానిలో భాగంగానే దానికి రిప్లై ఇస్తూ సోహెల్ వచ్చి హైఫై ఇవ్వడం మాత్రము వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. దానిలో భాగంగానే మంకీ బార్లో తలకిందులుగా ఉన్నప్పుడు కిందికి దిగేటప్పుడు మాత్రము తలకిందులుగానే దిగుతుంటే సోహెల్ వచ్చి చూపించిన కన్సర్న్ మాత్రం నాకు కూడా చాలా నచ్చాడనమాట. సోహెల్ షోల్డర్ ఇంజురీ ఉంది నీకు జాగ్రత్త, కొద్దిగా నిదానంగా దిగు అని చెప్పిన విధానం మాత్రము ఈవెన్ ఆడియన్స్లో కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కన్సర్న్లో కావచ్చు షోల్డర్ ఇంజురీ అభిజిత్కు ఉంది కాబట్టి అందరూ కూడా కన్సర్న్ చూపించడం అనేది మాత్రము సోహెల్ విషయంలో నాకు కూడా సోహెల్ కొద్దిగా నచ్చాడనమాట. తర్వాత పోతే కనుక ఫోర్త్ బజర్ విషయానికి వచ్చేటప్పటికి అవినాష్ ఎలా తిరిగైనా సరే ఫోర్త్ బజర్ నేను కొట్టేయాలి అని చెప్పి చూపించిన ఇంట్రెస్ట్ మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. అయినా కూడా నోటికా నుంచి ఎలక్కాయ తీసుకున్నట్టు మన హారిగా వచ్చేసి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ బజర్ను కొట్టేసింది. సో దానిలో భాగంగా ఈ హారిగా చేసినటువంటి టాస్క్ మాత్రం చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఆ టైర్ను వచ్చేసి 10 రౌండ్స్ ఈ పక్క నుంచి ఆ పక్కకు అంటే టోటల్గా 20 టైమ్స్ తను టైర్ను మూవ్ చేయాల్సింది వస్తుంది, ఎత్తి వేయాల్సింది వస్తుంది. కానీ అటు పక్క వచ్చేసి బురద టాస్క్ ఉంది, దాన్ని తీసుకుంటే ఇంకా కొద్దిగా ఈజీ ఉండేదేమో అని చెప్పి ఈవెన్ సోహెల్ కూడా ఫీల్ అయ్యాడు అనమాట. కాకపోతే తను ఎందుకో ఇంతకుముందు బురద టాస్క్లో కూడా నేను ఓడిపోయాను అని చెప్పి ఎక్కడో సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి టైర్ టాస్క్ తీసుకోవడం జరిగింది. కానీ నేను కూడా కొద్దిగా ఫీల్ అయ్యాను ఎత్తలేదేమో అని చెప్పేసి. ఇచ్చింది 15 మినిట్స్ టైము, 15 మినిట్స్లో 10 టైమ్స్ ఇటుపక్క అటుపక్క తిప్పాలి. కానీ హౌస్మేట్స్ అందరూ కూడా యునానిమస్గా ఇచ్చిన సపోర్ట్ మాత్రము తనకు కొద్దిగా పాజిటివ్గా ఎనర్జీ వచ్చిందని చెప్పుకోవచ్చు. సోహెల్ కావచ్చు, అభిజిత్ కావచ్చు, అఖిల్ కావచ్చు, ఇటుపక్క నుంచి హర్యానా మన లాష్యా అందరూ కూడా ఇచ్చిన సపోర్ట్తో తను ఆ టాస్క్ను కంప్లీట్ చేసి ఫైనల్గా క్యాప్టెన్సీ రేస్లో నిలబడింది. సో ఓవరాల్గా చూస్తే కనుక క్యాప్టెన్సీ రేస్లో అభిజిత్, హారిక, అఖిల్ ముగ్గురు కూడా క్యాప్టెన్సీ రేస్లో ఉన్నట్టుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ ప్రకారం చూస్తే కనుక హారిక క్యాప్టెన్ అయినట్టుగా న్యూస్ వస్తుంది. అది ఎంతవరకు వాస్తవము, ఏం టాస్క్లు పెట్టినారు, అది టీమ్ సపోర్ట్తో ఇచ్చినటువంటి క్యాప్టెన్సీనా లేకపోతే ఏదైనా ఒక టాస్క్ పెట్టి దానిలో భాగంగా హారికని ఇండిపెండెంట్గా గెలిచిందా లేదంటే అభిజిత్ కొద్దిగా కోఆపరేట్ చేసి తనకు క్యాప్టెన్సీ తెప్పించినాడా, లేదు అంటే కనుక అభిజిత్ సాక్రిఫైస్ చేసి హారిక క్యాప్టెన్సీ ఇప్పించాడా అనేది మనము డీటెయిల్స్ చూడాల్సింది వస్తుంది. పోతే కనుక ఈ ఎపిసోడ్లో ఎండింగ్ ఏంటంటే కనుక అఖిల్ బర్త్డే దానికి సందర్భంగా అభిజిత్ అక్కడ తింటూ ఉన్నప్పుడు కేక్ ప్రిపేర్ చేస్తే దాని దగ్గర ఉండి అఖిల్కు బర్త్డే విషెస్ చెప్పడం అనేది చాలా హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రాడ్ మైండెడ్ పర్సన్స్, సెల్ఫిష్ పర్సన్స్ మధ్యలో జరిగినటువంటి కొన్ని ఇష్యూస్. సో ఇదే బర్త్డే సందర్భంగా అభిజిత్ లాస్ట్ టైము అఖిల్ వెళ్ళేసి లోపల పడుకోవడం జరిగింది విష్ కూడా చేయకుండా, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఈసారి మాత్రము ఆల్రెడీ ఇష్యూస్ కూడా ఉన్నాయి, దాన్ని ఓవర్కమ్ చేస్తూ పక్కన పెట్టి బ్రాడ్ మైండ్ చేసుకొని పెద్ద మనసు చేసుకొని అభిజిత్ దగ్గరుండి విషెస్ చెప్పడం అనేది మాత్రము హ్యాట్స్ ఆఫ్ టు అభిజిత్ అనిపించింది నాకైతే. తర్వాత వచ్చేసి ఈవెన్ బజర్లు మోగినప్పుడు కూడా టాస్క్లు గెలిచిన తర్వాత వాళ్ళకు స్టార్లు పెట్టాల్సింది వస్తుంది. ఆ టైంలో కూడా అఖిల్ కూడా కొద్దిగా 1 స్టెప్ పాజిటివ్గా మూవ్ అయ్యేసి అభిజిత్ గెలిచినప్పుడు హారిక చేత స్టార్ పెట్టించడం, హారిక గెలిచినప్పుడు అభిజిత్ చేత స్టార్ పెట్టించడం అనేది కొద్దిగా అఖిల్ను కూడా కొద్దిగా పాజిటివ్గా మనము ఆలోచించవచ్చు ఆ టాస్క్ వరకే. ఎందుకంటే అతను ఇట్లాంటి ఎన్నో పాజిటివ్లు మూవ్ అయ్యి మళ్ళీ నెగిటివ్కి పోయి మళ్ళీ ఇష్యూలు క్రియేట్ చేసుకునే సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి ఈ సిరీస్లో. పోతే కనుక ఈ సీన్ చెప్పబోయే ముందు అన్సీన్లో కొన్ని 2 ఇష్యూస్ ఉన్నాయి. అవి నాకు ఇన్స్టాగ్రామ్లో మన ఫాలోయర్స్ అందరూ కూడా ఒకటేమైనా నాకు పోస్ట్ చేసి దీన్ని మీరు మీ రివ్యూలో యాడ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేశారనమాట. సో దానిలో భాగంగా చూస్తే కనుక ఫస్ట్ అన్సీన్లో చూపించింది ఏంటంటే కిచెన్లో హారిక, లాష్యా, అభిజిత్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నటువంటి ఒక సిచ్యువేషన్. ఎందుకంటే అభిజిత్ చెప్తున్నాడు నాకు వంట చాలా బాగా చేస్తాను నేను, ఐ హ్యావ్ మై స్పెషల్ హ్యాండ్స్. కాకపోతే ఏంటంటే ఈవెన్ హారిక కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, నా కాఫీ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను నీకు ఎప్పుడు అనిపించలేదా అని చెప్పేసి. హారిక కూడా చెప్పిందనమాట హార్ట్ఫుల్గా చెప్పాలంటే కనుక నీ కాఫీ నువ్వు ప్రిపేర్ చేసేది చాలా బాగుంటుంది అని హారిక రెస్పాండ్ కావడము. అక్కడ లాష్యా వచ్చేసి అమ్మో నీకు వంటలు వచ్చి కూడా నువ్వు అంటే నీకు నేను ఇంతవరకు నేను ఓన్లీ నీకు కాఫీ నేర్చుకునేవమ్మో బిగ్ బాస్ హౌస్కి వచ్చి అని నేను అనుకున్నాను, అంటే నీకు వంటలు కూడా వచ్చా అనమాట అని చెప్పి లాష్యా చెప్పడము. హారిక వచ్చేసి అంటే నువ్వు కూడా సోహెల్ లాగా నువ్వు ఏం చెప్పకుండా దొంగవన్నమాట అని హారిక చెప్పిన దానికి రిప్లై ఇస్తూ ఇక్కడ అన్నీ మీకు వచ్చిన అన్ని టాలెంట్లు ఇక్కడ చూపించాలి అనే రూల్ ఏం లేదు, ఇక్కడ అంత అవసరం ఏమి ఉండదు. నీకు ఇష్టమైతే ఏమన్నా ఉంటే నీకు ఇష్టమని చూపించాలనుకుంటే చూపించుకోవాలే తప్ప అన్నీ ఇక్కడ చూపించాల్సినటువంటి రూల్స్ ఏం లేవు అని చెప్పిన విధానం మాత్రము చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే అవసరానికి కొద్దికి నీలో ఉన్నటువంటి టాలెంట్ను బయటికి చూపించాలి తప్ప నీలో ఉండే టాలెంట్లన్నీ కూడా ప్రదర్శన కోసం అందరికీ చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పిన విధానం మాత్రం సూపర్గా అనిపించింది నాకు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సీన్, నిన్న నామినేషన్లు అయిన తర్వాత ఆ హీట్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత కూడా ఎక్స్టెండ్ అయినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. సో దానిలో భాగంగానే అఖిల్, అవినాష్, మన మోనల్ ఇలా ముగ్గురులో జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ ఏంద్రా అంటే కనుక అఖిల్ చెప్పడం ఏమంటే, నేను చూడు నిన్న మన నామినేషన్స్ల టైంలో నేను ఒక అమ్మాయి విషయంలో కూడా అని చెప్పి రేస్ చేసిన వెంటనే అభిజిత్ వచ్చేసి ఎందుకు అమ్మాయి విషయం ఎత్తుతున్నావు, నీకు ఇంతకుముందు జరిగినవి అన్నీ కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా నీకు అని రెస్పాండ్ అయ్యాడు. నువ్వు అక్కడ క్లియర్గా నిన్ను మళ్ళీ ట్రిగ్గర్ చేశాడు నిన్ను మోనల్, నువ్వెందుకు మాట్లాడడం లేదు అఖిల్ నీ గురించి రేస్ చేస్తుంటే అని చెప్పేసి. నువ్వు అక్కడ క్లియర్గా రెస్పాండ్ అయ్యి ఉండాల్సింది అతనికి, నేను ఇంకా ఒక అమ్మాయిని కూడా చెప్పలేదు, చెప్పకపోయినా కూడా నీ టాపిక్ ఎత్తుకొని వచ్చి నేను రేస్ చేస్తున్నాడు, నువ్వు అక్కడ వాయిస్ రేస్ చేసింటే బాగుండేది అని చెప్పి అఖిల్ మోనల్ను రెచ్చగొడుతున్నాడు అనమాట. సో దానిలో భాగంగానే అవినాష్ కూడా ఎస్ అవును నువ్వు ఇంకా అమ్మాయి పేరు కూడా ఎత్తలేదు, ఎత్తకపోయినా కూడా మనోడు అమ్మాయి పేరు ఎత్తినావు నువ్వు అని చెప్పి మోనల్ను ట్రిగ్గర్ చేస్తున్నాడు. నువ్వు ఎందుకు మాట్లాడలేదు, మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ నాకైతే తెలీదు, నువ్వు మాట్లాడాల్సింది అని అవినాష్ ఇంకా కొద్దిగా పెట్రోల్ వేస్తున్నాడు. దానికి మోనల్ వచ్చేసి చెప్పడం ఏమిటంటే, అతను నాకు క్లియర్గా నాగార్జున గారి ముందర క్లియర్గా చెప్పాడు ఏంటంటే ఈ అమ్మాయి విషయంలో నాకు ఎటువంటి కనెక్షన్ నాకు అవసరం లేదు, నా అమ్మాయి విషయంలో నాకు జీరో కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఉంది, నాకు ఎటువంటి కనెక్షన్ అవసరం లేదని చెప్పాడు. ఇప్పుడు నా కోసం మాట్లాడుతుంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, అందుకే నేను సైలెంట్ అయిపోయినాను అని చెప్పి మోనల్ క్లియర్గా చెప్తుందనమాట. ఇక్కడ నువ్వు పరిచయం అనేది నువ్వు కావాలనుకుంటున్నావా అభిజిత్ కావాలనుకుంటున్నాడా అనే విషయానికి వచ్చేటప్పటికి, అభిజిత్ ఫ్రెండ్షిప్ కావాలని చెప్పి అఖిల్ చేత రాయబారం పెట్టి పోయి మీడియేటర్ పెట్టినప్పుడు అభిజిత్ క్లియర్గా లెఫ్ట్ అండ్ రైట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్గా ఓకే ఫైన్ పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇంక నుంచి కొద్దిగా ఫ్రెండ్లీగా ఉందాంలే అని చెప్పి చెప్పేసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అనమాట. అంతేగాని అభిజిత్ నీ ఫ్రెండ్షిప్ కావాలని కోరుకోవడం లేదనమాట. క్లియర్గా నిన్న జరిగిన ఎగ్జాంపుల్ ఏంది, మీ అభిజిత్ వర్షన్ తీసుకున్నా కూడా మన అఖిల్ విషయంలో నీకు ఫ్రెండ్షిప్ కావాలంటే కూడా అభిజిత్ భజనే కావాలా, ఏమని నువ్వు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టావు చూడు, నువ్వు నేను లేనప్పుడు అభిజిత్ పక్కన కూర్చొని నువ్వు చీ అన్నా కూడా నువ్వు టాప్ 5లో ఉంటావు అని చెప్పింది అలాంటి గొప్ప వ్యక్తి అని చెప్పి నువ్వు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుంటున్నావు. నువ్వు అంటే నీ ఫ్రెండ్షిప్ చేసుకునే దానికి కూడా నాకు అభిజిత్ భజన కావాలన్నా నీకు అఖిల అని చెప్పి అభిజిత్ అన్నట్టుగా. తర్వాత ఇంకొక యాంగిల్ చెప్పాలంటే కనుక నువ్వు నామినేషన్ చేయాలన్నా కూడా నువ్వు మళ్ళా నీకు మోనల్ని తీసుకొని వచ్చి నువ్వు నామినేషన్లో పెడుతున్నావు, నీ మోనల్ నామినేషన్లో కూడా నీకు అభిజిత్ భజనే కావాలన్నా నీకు అఖిల అని చెప్పి అభిజిత్ వర్షన్ అనమాట. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే అఖిల్ వచ్చేసి వెరీ క్లియర్గా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే ఆ అమ్మాయి విషయాన్ని తీసుకొని రావాల్సిన అవసరమే లేదు. సో మళ్ళీ తర్వాత ఎక్స్టెండ్గా లోపలికి వెళ్ళేసి మళ్ళీ మోనల్ని రెచ్చగొడుతున్నాను అనమాట. సో ఇది అన్సీన్లో జరిగినటువంటి కాన్వర్జేషన్. సో తర్వాత వచ్చేసి పుట్టినరోజు కేక్ సందర్భంగా కంప్లీట్ అయిన తర్వాత బయట కూర్చొనేసి గార్డెన్ ఏరియాలో అఖిల్ మోనల్ ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చొనేసి సరే ఈరోజు నేను టైర్డ్ అయిపోయినాను ఇంక నేను పోయి పడుకుంటున్నాను అని చెప్పి మోనల్తో చెప్పిన తర్వాత మోనల్ వచ్చేసి అఖిల్ వచ్చేసి లేచి నిల్చొని హక్ చేసుకునే దానికి చేతులు చాపాడు అనమాట. సో తర్వాత మోనల్ వచ్చేసి హక్ చేసుకుని ముద్దుల వర్షం కురిపించింది అనమాట అఖిల్కి. సో దానికి ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి మన అఖిల్ బాబాయ్ అయ్యో ఇది బర్త్డే రోజు ఇలాంటి బర్త్డేలు నాకు రోజు ఉంటే బాగుంటుందే అని చెప్పిన విధానం చూస్తా అంటే మాత్రము లడ్డూల మీద లడ్డూలు కావాలి, ఈ లడ్డూల కోసం కదా నువ్వు అభిజిత్ ఒకటేమైనా కొట్లాడుతున్నావు, ఇంకా లడ్డూలు దొరికినాయి కాబట్టి ఇంకన్నా నువ్వు కొట్లాడడం ఆపేస్తావా అని చెప్పేసి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి ఫీలింగ్స్ అనమాట. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ ఇలా కంప్లీట్ అయింది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టుమారో ఎపిసోడ్ ఫర్ ఫ్యామిలీ హౌస్ మేట్స్ అందరూ కూడా లోపలికి వచ్చే విధానము, వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకు బయట ఎలాంటి డిమాండ్ ఉంది, బయట ఎటువంటి ఓటింగ్ రెస్పాన్స్ అనేది ఉంది, నెగిటివిటీస్ ఏమున్నాయి అనేది వాళ్ళు క్లియర్గా హౌస్ మేట్స్కు షేర్ చేస్తారనమాట. సో దాని పరంగా గేమ్ ప్లాన్స్ అనేది ఏమన్నా వీళ్ళు చేంజ్ చేసుకుంటారా, సో ఎందుకంటే ఎస్పెషల్లీ పీపుల్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేసేది ఏంటంటే అభిజిత్కి అవుట్ సైడ్ ఎలాంటి డిమాండ్ ఉంది, అవుట్ సైడ్ ఉన్నటువంటి పాజిటివిటీ కనుక క్లియర్గా హౌస్ మేట్స్కి లోపల తెలిస్తే మాత్రము డైనమిక్స్ ఏమన్నా మారిపోతాయేమో చూడాల్సింది వస్తుందన్నమాట. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై రివ్యూ ఫర్ టుడే. విల్ మీట్ యూ ఆఫ్టర్ రివ్యూ ఆఫ్టర్ ఎపిసోడ్ టుమారో. Thank you very much and good night.